హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ ట్రావెల్ బై బట్టు. సో ఈరోజు వచ్చేసి ఇక్కడున్న యూత్ అందరూ కలిసి శివాలయంలో ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నారనమాట, 100 కేజీలు అండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. దద్దోజనం చేస్తున్నారండి, కొంచెం డిఫరెంట్గా సేమియా దద్దోజనం అయితే చేస్తున్నారనమాట. సో మనం కూడా అందులో ఒక భాగం అయ్యి కింద అయితే చేస్తున్నారు, ప్రాసెస్ అనేది కింద ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము. సో అన్నీ రెడీ చేసేసుకున్నారు, సో మనం వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. వీళ్ళే అండి ఇక్కడ యూత్, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళే ఈరోజు శివాలయంలో ప్రసాదాలు పంచేది, దానికోసం వీళ్ళు సేమియా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు. పెద్ద పెద్ద దబరాలు తెచ్చారండి, వాటిలో ఒక దానిలో ఇలా సేమియా ప్యాకెట్లు చింపేసి వేసుకున్నారనమాట. వీళ్ళే అండి ఇద్దరు ఆంటీ వాళ్ళు, ఇప్పుడు ఇదంతా చేసేది వీళ్ళే అనమాట. సో నీట్గా అల్లం అయితే కోసేసుకుంటున్నారు చూడండి ఆంటీ గారు. ఇంకొక ఆంటీ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే తీసి పెట్టుకున్నారు. ఇవే పచ్చిమిరపకాయలు, వీటిని నీటికి కడిగేసి పేస్ట్ అయితే చేస్తారంట. ఈలోపు పెద్ద పెద్ద దబరాలు, 2 దబరాల్లో నీళ్ళైతే పెట్టేశారండి. ఈలోపు వీళ్ళందరూ పెరుగు క్యాన్లు అయితే తీసుకొస్తున్నారు. ఈ నీళ్ళు వేడెక్కగానే చించి పెట్టుకున్న సేమియా ప్యాకెట్లు ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేసి ఒకసారి అలా కాసేపు ఉండలు కట్టకుండా తిప్పేశారనమాట. కానీ ఎక్కువసేపు అయితే ఉంచలేదండి ఆంటీ గారు. ఇలా ఒక చక్క ఒకటి అయితే తాగేస్తున్నారు. సో అలా తిప్పేసి వెంటనే ఏం చేశారంటే పక్కన గంపు ఉంటే గంపలో పోసేసారండి, మొత్తం మెత్తపడిపోకుండా ఉండడం కోసం ఆపేసి ఆ గంపలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసారండి, చల్ల నీళ్ళు అనమాట ఇవి, కొంచెం దాన్ని న్యూట్రల్ చేయడానికి. ఇక్కడ ఆంటీ గారు వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారు చూడండి, తర్వాత పచ్చిమిరపకాయలని కూడా పేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా పేస్ట్ చేసేసి దాంతోపాటు కలిపేస్తారు. సో వీళ్ళే చేస్తున్నారు కదా, నేను కూడా కొంచెం హెల్ప్ అయితే చేశానండి, లైక్ కొత్తిమీర కట్ చేసి ఇవ్వడము, ఎండుమిరపకాయలు ఒలిచి ఇవ్వడం, అలా నాకు తోచినంత సాయం అయితే నేను అలా చేశాను. ఈ ఆంటీ గారు ఈలోపు కరివేపాకు అయితే చక్కగా కరివేపాకు కొత్తిమీర 2 నీటికి కడిగి పెట్టేసుకున్నారు. అన్నీ నీట్గా పెట్టేసుకున్నారండి, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కడిగి అలాగే కొత్తిమీర నీటికి కడిగేసి పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే సేమియా గంపలో పోసి పెట్టారు కదా, దాన్ని ఇప్పుడు పెద్ద దబరాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇదిలోకి చల్లనీళ్ళు అయితే పోస్తున్నారండి, అంటే థిక్గా కాకుండా కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ రావాలనేసి కొద్ది నీళ్లు పోసేసి అలా కలిపేసుకున్నారనమాట. వీటిని పారబోయారండి, దీంట్లోనే మళ్ళీ పెరిగేసి కలుపుతారనమాట. ఓకే డన్. 2 క్యాన్లు పెరిగి అయితే వేసేసారు. ముందే నీళ్లు పోయడం వల్ల ఏంటంటే ఇది గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద గిన్నెలో అయితే చేశారు, మామూలుగా మేము 100 కేజీలు అనుకున్నాము. నాకు తెలిసి దగ్గర దగ్గర 200 కేజీలు అయితే వచ్చిందండి ఇది. మామూలుగా దద్దోజనం అంటే మనం అటుకులతో చూసుకుంటాము, రైస్తో చూసుకుంటాం కదా. సో వీళ్ళందరూ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి సేమియా దద్దోజనం చేయాలని ప్లాన్ చేసుకున్నారంట. సో ఈలోపు ఆంటీ గారు తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నారు.
నేను కూడా కొంచెం సాయం చేశాను అనుకోండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, తర్వాత ఒలిసిపెట్టుకున్న ఎన్నిమిరపకాయలు, అలా అన్నీ వేసేసారనమాట దీంట్లోనే. ఇప్పుడు మినప్పప్పు వేసారు. ఇది వచ్చేసి జీలకర్ర. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసారండి. ఇలా పాండితో కొంచెం ముచ్చట్లు పెట్టాను అనమాట నేను కాసేపు. కడిగి పెట్టుకున్న కరివేపాకులో పసుపు వేసారండి ఆంటీ గారు, అది మాత్రం అర్థం కాలేదండి, కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ వరకు చూద్దాం ఎంత అవుతుంది అనేది. ఇది వచ్చేసి ఎండుమిరపకాయలు, పచ్చినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసాం కదా అది. ఈలోపు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోమోగ్రానేట్ ఉంటుంది కదా దానిమ్మ పండు, అవి ఒలుస్తున్నారనమాట. పెరుగు దద్దోజనంలోకి బాగుంటుందనేసి అందరు చక్కగా కూర్చొని ఒలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసారండి ఇందులో. ఇది కొంచెం వేగాలన్నమాట. పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసారు కదా ఆంటీ గారు, అది ఇందులో సగం వరకు వేసారండి. సగం వరకు వేసేసి ఫ్రై చేసేసారనమాట. ఉప్పు ఇప్పుడు వేయలేదండి, ఉప్పు తర్వాత చూసి వేస్తారంట, అది కూడా అడిగాను నేను ఆంటీ గారిని. ఉప్పు చూస్తామమ్మా, చూసి అప్పుడు వేస్తామా అని అన్నారు. ఇప్పుడు తాలింపు వేసేసారు, దీనిలో సగం, ఇంకో దబరాలో సగం వేసేసారు. తాలింపు వేసేసి కలిపేస్తున్నారు. స్పూన్తో సరిపోవట్లేదని ఆంటీ గారు చేయి కూడా పెట్టేసి చక్కగా కలిపేశారండి నీట్గా. సో ఇప్పుడు కారం సరిపోలేదని మనం పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసారు కదా అది, కాస్త ఉప్పు అయితే కలుపుకున్నారు రుచికి సరిపడ. నాకు కొద్దిగా అయితే ఇచ్చారు టేస్ట్ చేయమని. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దద్దోజనం నేను ఎప్పుడు తింటాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంది. సో రెడీ అయిపోయిందండి మన సేమియా దద్దోజనం, డిఫరెంట్ వంటకం. దీంతోపాటు మిరియాలు యాక్చువల్గా తాలింపులో వేయాలి, అక్కడ మర్చిపోయారని చెప్పేసి తర్వాత నూనెలో వేయించేసి అయితే వేసేసారనమాట. దీంతోపాటు కొద్ది కొత్తిమీర, అలాగే దానిమ్మ గింజలు ఒలిసారు కదా, సో అవి వేసేసి గార్నిషింగ్ కూడా అయిపోయింది. సో అనుకున్నది 100 కిలోలు, వచ్చింది మాత్రం 200 కిలోలు అనమాట. సో ఫైనల్గా సేమియా దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. ఇదే మొత్తం యూత్ అండ్ ఈ ప్రసాదానికి మొత్తం వీలనమాట చేసింది. సో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనుకోండి. సో ఇది వచ్చేసి టెంపుల్లో అయితే పంచిపెట్టేసేస్తున్నారు. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, కొంచెం డిఫరెంట్ వంటకం ట్రై చేసి మాకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.